ఫ్రెండ్స్, మీరు ఒక మంచి ట్రిమ్మర్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒక ట్రిమ్మర్ కొనేటప్పుడు అయితే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. ముందుగా ట్రిమ్మర్ టైప్ చెక్ చేసుకోవాలి. మన యూజెస్ బట్టి మనకు సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో నెంబర్ వన్ చూసుకున్నట్టయితే హెయిర్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి. అంటే మన హెయిర్ని స్టైలిష్గా తీసుకోవడానికి అయితే హెయిర్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ బియర్డ్ ట్రిమ్మర్స్ కూడా ఉంటాయి. సో మన గడ్డంని మొత్తం, హెయిర్ని మొత్తం రిమూవ్ చేసుకోవడానికి బియర్డ్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మన నోస్, అంటే ముక్కులో ఉన్న హెయిర్ కానీ చెవిలో ఉన్న హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి. ఇవి నోస్ ట్రిమ్మర్స్ కానీ ఇయర్ ట్రిమ్మర్స్ అంటారు. సో ఇవి మనకు చెవిలో ఉన్న హెయిర్ కానీ అంటే ముక్కులో ఉన్న హెయిర్ అయితే ఈ ట్రిమ్మర్తో అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన హైబ్రోస్ అయితే రిమూవ్ చేసుకోవడానికి సో ఈ టైప్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఈ ట్రిమ్మర్స్ మన హైబ్రోస్ అయితే ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు బిక్ని ట్రిమ్మర్స్ కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా గర్ల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. కొన్ని ప్రైవేట్ ప్లేస్లో హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే బిక్ని ట్రిమ్మర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఫుల్ షేవ్ చేసుకోవడానికి దాంతోపాటు మీ హెడ్ మీద ఉన్న హెయిర్ని మొత్తం రిమూవ్ చేసుకోవడానికంటే మళ్ళీ మీకు టూ టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో నెంబర్ వన్ చూసుకుంటే రోటరీ ట్రిమ్మర్స్. ఈ రోటరీ ట్రిమ్మర్స్ అయితే మీకు చూడడానికి ఇట్లా కనిపిస్తుంది అండి. ఇందులో మీకు త్రీ బ్లేడ్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఆన్ చేసినప్పుడు మీకు తక్కువ సౌండ్ జనరేట్ చేస్తుంది. ఇవి టోటలీ మొత్తం 100% ఎయిర్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో ఇట్లా మొత్తం మీకు ఫుల్ షేవ్ కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ట్రిమ్మర్స్ తీసుకోవచ్చు. అండ్ మొత్తం ఇది ఫుల్ షేవ్ చేస్తుంది. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఫాయిల్ ట్రిమ్మర్స్. ఈ ఫాయిల్ ట్రిమ్మర్స్ కూడా అంటే ఇది మీకు అంటే ఇది అప్ అండ్ డౌన్ అయితే మూవ్ అవుతుంటుంది. అప్ అండ్ డౌన్ మూవ్ అవడం వల్ల ఇట్లా మీకు హెయిర్ అయితే మొత్తం టోటలీ రిమూవ్ అయిపోతుంది. అదే మీకు ఇది రోటరీ ట్రిమ్మర్ అయితే మీకు సర్కిల్గా రొటేట్ అవుతుంటుంది. ఇది కూడా టోటలీ మొత్తం హెయిర్ అయితే రిమూవ్ చేస్తుంది. సో మీకు ఫుల్ షేవ్ కావాలంటే మళ్ళీ ఈ టూ టైప్స్ ఆఫ్ ట్రిమ్మర్స్ ఉంటాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో కూడా చూడండి, మీకు టోటలీ మీరు మొత్తం షేవ్ చేసుకోవాలనుకుంటే ఈ రోటరీ ట్రిమ్మర్ తీసుకోండి. దీంట్లో మీకు సౌండ్ కూడా నాయిస్ చాలా తక్కువ అయితే జనరేట్ చేస్తుంది. ఇది మొత్తం షేవ్ చేయడానికి అయితే ఈ ట్రిమ్మర్ చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు ఈ ఫాయిల్ ట్రిమ్మర్లో అయితే మీరు సో ఇట్లా మీరు అంటే పైకి లేదా కిందకి సో ఇట్లా అనడం వల్ల మొత్తం ఫుల్ షేవ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మీకు మీ గడ్డం అనేది కొద్దిగా స్టైలిష్గా చేసుకోవడానికి అది ఫుల్ ఇదంతా మొత్తం ఫుల్ షేవ్ చేసుకొని ఇది మాత్రమే గడ్డం పెట్టుకోవడానికి అయితే ఇట్లాంటి వాళ్ళకైతే ఈ ఫాయిల్ ట్రిమ్మర్స్ అయితే యూజ్ అవుతాయి. లేదా టోటలీ మీ అంటే మీ తల మీద మొత్తం హెయిర్ కానీ దాంతోపాటు సో మీ చిన్కి సంబంధించి హెయిర్ కానీ మొత్తం అంతా బియర్డ్ కానీ ఈ మొత్తం హెయిర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ రోటరీ ట్రిమ్మర్స్ తీసుకోవచ్చు. సో ఈ రెండు ట్రిమ్మర్స్ కూడా మీకు ఫుల్ షేవ్ చేసుకోవడానికైతే యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే మీరు తీసుకున్న ట్రిమ్మర్ అనేది కార్డా కార్డ్లెస్ అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో చూడండి, ఇది మీకు వైర్ ట్రిమ్మర్. ఈ వైర్ ఉండడం వల్ల మీకు పవర్ కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిమ్మర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే కరెంట్ ఉంటే మాత్రమే ఈ ట్రిమ్మర్ అయితే వర్క్ అవుతుంది. అది కూడా మీకు ఖచ్చితంగా వైర్ అయితే ఉండాలి. సెకండ్ వచ్చేసి వైర్లెస్ అంటే కార్డ్లెస్ ట్రిమ్మర్. ఈ కార్డ్లెస్ ట్రిమ్ అనేది మీకు వైర్ లేకుండా కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యూజెస్ బట్టి మీకు కార్డ్ ఉన్న ట్రిమ్మర్ కావాలా, కార్డ్లెస్ ఉన్న ట్రిమ్మర్ కావాలా, లేదంటే కొన్ని ట్రిమ్మర్స్ అనుకోండి ఈ ట్రిమ్మర్ అనుకోండి సో వైర్ ఉన్నప్పుడు వర్క్ అవుతుంది, వైర్ లేనప్పుడు కూడా వర్క్ అవుతుంది. ఈ విధంగా మీకు కార్డ్ అండ్ కార్డ్లెస్ ఉన్న ట్రిమ్మర్ అంటే హైబ్రిడ్ ట్రిమ్మర్ కావాలి, మీరు చెక్ చేసుకోండి. అంటే మీకు కార్డ్ ట్రిమ్మరా, కార్డ్లెస్ ట్రిమ్మరా, హైబ్రిడ్ ట్రిమ్మర్ కావాలా. హైబ్రిడ్ అంటే మీకు వైర్తో ఉపయోగించుకోవచ్చు, వైర్ లేకుండా కూడా ఉపయోగించుకోవచ్చు. కావున హైబ్రిడ్ ట్రిమ్మర్స్ అయితే బెస్ట్ అయితే ఉంటాయి. దాంతోపాటు ట్రిమ్మర్స్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే సో ట్రిమ్మర్కి అయితే బ్లేడ్ అయితే ఉంటుంది అండి. ఈ బ్లేడ్ అయితే మీకు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ కానీ దాంతోపాటు ఈ సిరామిక్ బ్లేడ్ కానీ ఇట్లా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కానీ సిరామిక్ కానీ బ్లేడ్ చాలా బెస్ట్ అయితే ఉంటాయి, చాలా షార్ప్ అయితే ఉంటాయి. దాంతోపాటు సో మీకు రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటాయి. సో మిగతా బ్లేడ్స్ అయితే మీకు అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. సో ఇవి మీ స్కిన్ కూడా చూడండి మీకు అంత డ్యామేజ్ చేయదు. ఇవి స్కిన్ స్మూత్ ఫ్రెండ్లీ అయితే ఉంటాయి అండి, స్మూత్ స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. అంటే స్కిన్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు, చాలా షార్ప్ అయితే ఉంటాయి. కావున మీరు ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ అంటే నాన్ అంటే సిరామిక్ బ్లేడ్ అని చెప్పి చెక్ చేసుకోండి. సో మీకు స్టెయిన్లెస్ స్టీల్ కన్నా సిరామిక్ బ్లేడ్ ఇంకా బెటర్ అయితే ఉంటుంది. కానీ మీరు మ్యాక్సిమం మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, సిరామిక్ అంటే మీరు తీసుకున్న ట్రిమ్మర్లో ఈ బ్లేడ్ చెక్ చేసుకోండి. అంటే సిరామిక్ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ట్రిమ్మర్లో అయితే మీకు బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఈ బ్యాటరీ కెపాసిటీ చూసుకోండి. దీన్ని మిల్లీ ఆంపియర్లో కొలుస్తారు. దాంతోపాటు మీకు వాడు క్లియర్ ఇస్తాడు. అంటే బ్యాటరీ అనేది మీరు 1 అవర్ ఛార్జ్ చేస్తే రన్ టైం అనేది మీకు ఒక 2 అవర్స్ ఉంటుందని చెప్పి. అంటే ఇది ఈ ట్రిమ్మర్ అనుకోండి నేను ఒక 30 మినిట్స్ ఛార్జ్ చేశాను అనుకోండి, నాకైతే ఈజీగా ఇది రన్ టైం అయితే ఒక 2 అవర్స్ అంటే దగ్గర దగ్గర ఒక 120 మినిట్స్ అయితే రన్ టైం ఉంటుంది చెప్పి క్లియర్గా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు. కానీ చెక్ చేసుకోండి. ఈ ట్రిమ్మర్ అనుకోండి దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 5 అవర్స్ అనుకోండి, దీని రన్ టైం చూసుకుంటే 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో మనము 5 గంటల సేపు ఛార్జ్ చేస్తే మీకు 30 నిమిషాలు వచ్చింది అనుకోండి, సో మీకు అంత బెటర్గా అయితే యూజ్ కాదు పవర్ లేకున్నప్పుడు. సో అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. అదే ఈ ట్రిమ్మర్ అనుకోండి నేను కేవలం 30 నిమిషాలు ఛార్జ్ చేస్తే నాకు ఈజీగా 2 గంటల సేపు అయితే రావడం జరుగుతుంది. కావున మీరు బ్యాటరీ యొక్క ఈ బ్యాటరీ ఛార్జింగ్ టైం చెక్ చేసుకోండి, రన్ టైం కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ట్రిమ్మర్కి సంబంధించి లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ లెన్స్ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్, ఎందుకంటే మన బియర్డ్ని స్టైలిష్గా తీసుకోవచ్చు, మన హెయిర్ స్టైల్ని చాలా స్టైలిష్గా తీసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మీ బియర్డ్ని 1లో పెట్టి మీరు ట్రిమ్ చేశారనుకోండి, సో మీకు బియర్డ్ హెయిర్ అయితే మొత్తం అంటే ఒక 90% దాకా కట్ అవుతుంది, కేవలం 10% మాత్రమే ఉంటుంది. అదే మీరు లెన్స్ సెట్టింగ్ 20లో పెట్టారనుకోండి, మీ బియర్డ్ సంబంధించి హెయిర్ అయితే ఒక 60% అయితే కట్ అవుతుంది, 40% అయితే అలా ఉంటుంది. సో ఆ విధంగా లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ లెన్స్ సెట్టింగ్స్ కూడా ఎక్కువ ఉండాలి. కొన్ని ట్రిమ్మర్స్కి అయితే లెన్స్ సెట్టింగ్స్ అయితే ఉండవు, హెయిర్ క్లిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హెయిర్ క్లిప్స్ ఉంటాయి చూడండి. ఈ హెయిర్ క్లిప్స్ కూడా అంటే మీకు అంటే 5mm ఒకటి, 10mm ఒకటి, 15mm ఒకటి, 20mm అని చెప్పి ఈ విధంగా హెయిర్ క్లిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిప్స్ కూడా మీరు చెక్ చేసుకోండి, ఇవి కూడా మీకు ఎన్ని ఎక్కువ వస్తాయి అంత బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు అయితే ట్రిమ్మర్ యొక్క వారంటీ చెక్ చేసుకోండి. కొన్ని ట్రిమ్మర్స్ అయితే మీకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది, కొన్ని ట్రిమ్మర్స్ అయితే 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. సో వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. దాంతోపాటు నేనైతే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ట్రిమ్మర్స్ తెప్పించాను, వీటికి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వీడియో సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తా, ఆ ప్లేలిస్ట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. సో మొత్తం చూడండి 5 ట్రిమ్మర్స్ తెప్పించా కదా, ఈ 5 ట్రిమ్మర్స్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూ వీడియో చేస్తాను. దాంతోపాటు ఈ 5 ట్రిమ్మర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రీగా అంటే గివ్ అవేగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి నేను గివ్ అవే వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియో కూడా పార్టిసిపేట్ చేయండి. ఆ వీడియోస్ సంబంధించి మొత్తం అయితే నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను, ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఆ వీడియోస్ చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో చూడండి తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్పై జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిపోతే భయ్యా నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు బెస్ట్ ట్రిమ్మర్ ఏం తీసుకోవాలి, ఒక 2000 రూపాయలు బెస్ట్ ట్రిమ్మర్ ఏం తీసుకోవాలని చెప్పేసి నాకు అక్కడ మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ట్రిమ్మర్స్ ఏమున్నాయి, ఆ ట్రిమ్మర్స్ సంబంధించి లింక్స్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి వాటిని కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద ఎడమలో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా ఈజీగా అర్థమైందా లేదా నాకు నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి.